Okay, one more structure I'll explain you. Rather. Rather means very. He is rather clever. Is clever. What is the difference between these two sentences? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటండి? అతడు తెలివైన వాడు. రాదర్ క్లవర్ అంటే వెరీ క్లవర్, చాలా తెలివ, చాలా తెలివైన వాడు అని. ఓకే, సో యూజింగ్ రాదర్ గివ్స్ మోర్, ఇంకా దానికి ఇంకా స్ట్రెంగ్తన్ చేసిద్ది అనమాట. ఓకే, రాదర్ చెప్పండి. దే ఆర్ చెప్పండి. ద స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ వెరీ రాదర్ ప్లస్ యాడ్జెక్టివ్ రావాలి. ఓకే, యాడ్జెక్టివ్ అంటే ఏంటి? క్వాలిటీ. ఇక్కడ వర్క్అవుట్ కాదు, చెప్పండి. దే ఆర్ వెరీ దే ఆర్ రాదర్ ఇన్నోసెంట్ రాదర్ ఇన్నోసెంట్ వెరీ ఫైన్. నెక్స్ట్, హీ ఈస్ డ్రైవింగ్ బైక్ రాదర్ డ్రైవింగ్. No, no. Speed is noun. Your speed is not adjective. Okay. He is rather handsome. Yeah. He is rather handsome. The flower is very beautiful, colorful. Yeah, rather colorful. Rather colorful. The flower is rather colorful. Okay. She is rather our team. She is rather? Our team. Our team అనేది noun. It's not adjective. ఇక్కడ చూడండి క్వాలిటీ. క్వాలిటీ ఏంటి? క్వాలిటీ ఏంటి? క్వాలిటీ ఏంటి? యా, షీ ఇస్ రాదర్ యాక్టివ్. షీ ఇస్ రాదర్ యాక్టివ్. క్వాలిటీ యా ఇన్ అవర్ టీమ్ ఆర్ ఆల్సో. ఆ, షీ ఇస్ రాదర్ యాక్టివ్ ఇన్ అవర్ టీమ్. యా ఇన్ అవర్ టీమ్. క్వాలిటీ చెప్పాలి మీరు ఇక్కడ. The food is very, the food is rather taste. Yes. Tasty, not taste. Okay. Food is rather. The garden is. ఇక్కడ మీరు ఇలా ఆలోచించాలి. ఒక నిమిషం. మీరు ఇలా ఆలోచించాలి. మీకు యాడ్జెక్టివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు కదా. ఇప్పుడు టేస్ట్ ఫుడ్ అంటారా, టేస్టీ ఫుడ్ అంటారా? ఓకే, అప్పుడు టేస్టీ యాడ్జెక్టివ్. కలర్ఫుల్ శారీ అంటారా, కలర్ శారీ అంటారా? కలర్ఫుల్ శారీ అంటే మీరు ఇక్కడ యాడ్జెక్టివ్ పక్కన ఏమొస్తుంది? టేస్టీ ఫుడ్, టేస్టీ యాడ్జెక్టివ్, ఫుడ్ నౌను, కలర్ఫుల్ శారీ, కలర్ఫుల్ యాడ్జెక్టివ్, నౌను శారీ, ఇన్నోసెంట్ బాయ్, బాయ్ నౌను, ఇన్నోసెంట్ యాడ్జెక్టివ్, హ్యాండ్సమ్
బాయ్ హ్యాండ్సమ్ యాడ్జెక్టివ్ బాయ్ నౌన్ అలా యాడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుంది అన్నమాట క్లవర్ గర్ల్ క్లవర్ యాడ్జెక్టివ్ నౌన్ గర్ల్ ఓకే టాల్ టాల్ బాయ్ టాల్ యాడ్జెక్టివ్ బాయ్ నౌన్ ఓకే అట్లా అట్లా మీరు ఊహించుకోవాలి అంటే దాని పక్కన ఇదిగోండి ER EST మోరు మోస్ట్ వస్తాయి అన్నమాట ఎట్లా కలర్ఫుల్ మోర్ కలర్ఫుల్ మోస్ట్ కలర్ఫుల్ హ్యాండ్సమ్ మోర్ హ్యాండ్సమ్ మోస్ట్ హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్ పాజిటివ్ కంపారిటివ్ మోర్ హ్యాండ్సమ్ సూపర్లేటివ్ మోస్ట్ హ్యాండ్సమ్ టాల్ పాజిటివ్ టాలర్ కంపారిటివ్ టాలెస్ట్ సూపర్లేటివ్ అర్థమైందండి టేస్టీ టేస్టియర్ టేస్టియస్ట్ యాక్టివ్ మోర్ యాక్టివ్ మోస్ట్ యాక్టివ్ ఓకే యా మళ్ళీ ఇక్కడ దేనికి ఆర్ వస్తుంది దేనికి ఎస్టీ సారీ దేనికి ఆర్ వచ్చింది దేనికి మోర్ వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మోర్ దాన్ టూ సిలబుల్స్ మోర్ దాన్ టూ సిలబుల్స్ వస్తే మోర్ దాన్ టూ సిలబుల్స్ వస్తే మోర్ మోస్ట్ వస్తాయి అన్నమాట అంటే సిలబుల్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు యాక్ ఏఈ ఐఓయు ఉండాలి దాని సౌండ్ ఆఈఈఏ ఈ సౌండ్లో ఒకటి కన్నా ఎక్కువ సౌండ్ ఉంటే సౌండ్స్ ఉంటే ఒక వర్డ్లో అంటే ఆ యాడ్జెక్టివ్లో మోర్ యూస్ చేయాలన్నమాట అది హ్యాండ్ సమ్ రెండు ఉన్నాయి ఇన్నో సెంట్ రెండు ఉన్నాయి అట్లా ఓకే నెక్స్ట్ ద గాడ్ ఈజ్ రాదర్ కైండ్నెస్ కైండ్నెస్ నౌన్ కైండ్ యాడ్జెక్టివ్ కైండ్ మ్యాన్ కైండ్ మ్యాన్ అంటారా కైండ్నెస్ మ్యాన్ అంటారా కైండ్ మ్యాన్ అలా అలా ఊహించుకోండి మీకు ఐడియా లేకపోతే అలా ఊహించుకోవాలి ఓకే ద గాడ్ ఈజ్ కైండ్ మీకు పాయింట్ అర్థమైందా ఇప్పుడు కైండ్ అన్నారు కైండ్ కైండ్నెస్ అనాలా కైండ్ అనాలా తెలీదు దాని పక్కన నౌన్ చేర్చండి దయాకల మనిషి దయాకల దేవుడు కైండ్నెస్ మ్యాన్ కైండ్ మ్యాన్ అబే కైండ్నెస్ బావాలా కైండ్ మ్యాన్ అని అర్థమైపోతుందిగా అది యాడ్జెక్టివ్ అనేది క్వాలిటీ అనమాట ఇక్కడ మీరు పెట్టవలసింది ఇవన్నీ క్వాలిటీసే కైండ్ క్వాలిటీ టేస్టీ క్వాలిటీ యాక్టివ్ క్వాలిటీ కలర్ఫుల్ క్వాలిటీ హ్యాండ్సమ్ క్వాలిటీ ఇన్నోసెంట్ క్వాలిటీ క్లవర్ క్వాలిటీ షీఈస్ rather rather tall tall girl antega am evaru tall girl rather tall chala tall okay ante tall enti girl girl adi the dog is rather repenting rather ఇక్కడ ఏంటి ప్రెట్టీ డాగ్ అన్నమాట అది అట్లా ఓపెన్ మైండ్ ఓకే అది వర్బ్ అవుతుంది బ్యూటిఫుల్ క్వాలిటీ మీరు ఏదైనా క్వాలిటీ చూసుకోవటమే బిగ్ స్మాల్ ఓకే యూస్ఫుల్ ఎట్లా మీరు యూస్ఫుల్ మొబైల్ బిగ్ స్క్రీన్ స్మాల్ ఎర్రర్ అంటే ఎర్రర్ నౌను ఓకే టచ్ స్క్రీన్
అట్లా అంటే టచ్ అనేది మళ్ళీ టచ్ స్క్రీన్ అనేది నా కాంపౌండ్ నౌన్ అవుతుందండి, నాట్ యాడ్జెక్టివ్. ఓకే ఇంకా ఏమని చెప్తారా? దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ రాదర్. ఇప్పుడు మీరు చెప్తారు షీఈస్ బ్యూటిఫుల్ అని చెప్తారు, వెరీ బ్యూటిఫుల్ అని చెప్తారు. అంతకన్నా మీరు రాదర్ యూజ్ చేస్తే మన ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఇంకా బాగుంటుంది అన్నమాట, వినడానికి బాగుంటుంది. షీఈస్ రాదర్ బ్యూటిఫుల్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ వెరీ వీ కెన్ యూజ్ రాదర్. అది చాలా అన్న మీనింగ్ లో ఈ రాదర్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఐ హోప్ యు అండర్స్టూడ్. అర్థమైంది కదండి ఇది?